అరే ఎల్మో, ఈ రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ ఉందా? ఈ విగ్ ఎందుకు? అది ఎందుకంటే ఎల్మో లాగా కనిపించకూడదని, ఇంకొక అబ్బాయి లాగా కనిపించాలని. కానీ ఎందుకు? ఏమైంది ఎల్మో? ఏదైనా ప్రాబ్లమా? ఎల్మోకి ఒక ప్రాబ్లం వచ్చింది, కానీ ఎల్మో ఆ ప్రాబ్లం ని ఎవరితో చెప్పలేడు. ఎల్మో, అలాంటి ప్రాబ్లం ఏంటి ఎల్మో? అవును చిన్న, ఈ పెంచది నాది, అర్థమైందా? ఎల్మో షెల్మో డెల్మో షెల్మో, ఎల్మో షెల్మో, నువ్వు ఎవరితోనైనా ఫిర్యాదు చేసినా లేక చెప్పినా చాలా చెడు జరుగుతుంది, అర్థమైందా? ఎల్మో, మరి ఎవరన్నా నిన్ను చెప్పొద్దన్నారా లేక భయపెట్టారా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని? మరి ఇది నిజమైతే ఇది చాలా అవసరము, నువ్వు మాతో మరే విషయము దాచకూడదని. మరి ఎల్మో మీకు ప్రాబ్లం ని చెప్తే కనుక మరి ఎల్మోకి అది ఫిర్యాదు చేయడం ఫిర్యాదు అవుతుంది కదా కదా? లేదు ఎల్మో, ఇది ఫిర్యాదు చేయడం కాదు, కన్నా దీన్ని ప్రాబ్లం ని రిపోర్ట్ చేయడం అని అంటారు. ఏదైనా ప్రాబ్లం ని రిపోర్ట్ చేయడం వల్ల మనం చెడ్డ పనిని ఆపవచ్చు. దీని వల్ల నీకే కాదు మరెందరో పిల్లలకి సహాయం చేసినట్టు అవుతుంది. అందుకే ఇది ఫిర్యాదు కాదు నాన్నా. కానీ అదే ఎల్మో, మరి ఎల్మో మీకు చెప్తే గనక మరి ఎల్మోకి ఏదైనా చాలా చాలా చెడు జరుగుతుందా? లేదు ఎల్మో, మాకు ప్రాబ్లం చెప్పడం వల్ల నీకు ఎటువంటి హాని జరగదు. ఇది ఎవరో నిన్ను భయపెట్టడానికి చెప్పారు. నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు, ఇంకా నువ్వు భయపడే అవసరం అసలే లేదు. ఎల్మో, అయితే ఇప్పుడు నువ్వు మరి నీ ప్రాబ్లం ని చెప్తావా? ఎల్మో మీకు ప్రాబ్లం చెప్పాలని అనుకుంటున్నాడు. ఎల్మో యొక్క క్లాస్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, సోను. వాడు ఎల్మోని బాగా ఏడిపిస్తున్నాడు. ఎల్మో అని పిలుస్తున్నాడు. ఇంకా వాడు ఎల్మో పెన్సిల్ ని కూడా తీసేసుకున్నాడు. ఓ ఎల్మో, సోనుకి నో చెప్పి నువ్వు చాలా మంచి పని చేసావు ఎల్మో. అలా చెప్పినా కూడా సోను ఇంకా నిన్ను ఏడిపిస్తున్నాడా? అందుకని నా నువ్వు స్కూల్ కి విక్ పెట్టుకుని వెళ్తున్నావు. ఇలా అయితే సోను నిన్ను గుర్తుపట్టడనా? ఎల్మో, నువ్వు ఈ విషయం మాకు చెప్పి చాలా మంచి పని చేశావు. నువ్వు చాలా ధైర్యవంతుడివి ఎల్మో. అవును ఎల్మో, సోను చేస్తున్న దాన్ని బుల్లింగ్ అంటారు. అవును, బుల్లింగ్. ఈ విధంగా ఎవరినైనా ఏడ్పించడం, బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, దీన్ని బుల్లింగ్ అంటారు. మరి బుల్లింగ్ ని ఆపడానికి ఈ విషయాన్ని నువ్వు టీచర్ కి చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి, ఇంకా మొత్తం పిల్లలు అందరూ స్కూల్ కి సంతోషముగా సురక్షితముగా వెళ్ళడానికి. అందుకే నువ్వు మాకు ఇది చెప్పి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు నీ టీచర్ కి సోను గురించి అంతా మొత్తము నిజాన్ని చెప్పాలి. ఇంకా నీకు ఇందులో సాయముగా నేను ఇంకా మమ్మీ ఇప్పుడే నీతో స్కూల్ కి వస్తాం. ఓకే ఓకే పాపా. ఎల్మో ఎల్మో టీచర్ కి అంతా చెప్తాడు. షాబాష్ ఎల్మో. ఈరోజు స్కూల్ ఎలా జరిగింది? చాలా బాగుంది, ఎల్మోకి చాలా మజా వచ్చింది. మరి ఎవరు నిన్ను ఏడిపించలేదు కదా? లేదు మమ్మీ,
సోనుతో ఇక ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఇక టీచర్ కి చెప్పిన తర్వాత ఎల్మోకి ఎటువంటి చెడు జరగలేదు. ఇక ఇప్పటి నుంచి మరెవరైనా ఎల్మోని భయపెట్టినా ఎవరితోనూ చెప్పద్దు అన్నా. ఎల్మో భయపడ్డు. ఇక మమ్మీ పాపా లేదా టీచర్ కి ప్రాబ్లమ్ ని చెబుతాడు. చెప్పాలి ఎల్మో. ఏ ఎల్మో.